కళ్ళకి పొగరు పొరలు అడ్డంబడి మాట్లాడుతున్నారు, అర్థం కాకుండా ఉండింది. తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీ, షర్మిలా శాస్త్రి గారు మీకే చెప్తా ఉన్నా, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీకు దమ్ముంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించండి. నీకు దమ్ము ఉంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించు. ఈరోజు నేను ఆ అంకుల్ని కలిశాను, ఈ అంకుల్ని కలిశాను, కొండతల అంకుల్ నాతో ఉన్నాడు, రఘువీరారెడ్డి అంకుల్ నాతో ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. తెలంగాణలో చాలామంది అంకుల్స్ నట్టేయడం ముంచి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చిన షర్మిలా శాస్త్రి గారు సూటి ప్రశ్న, తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్కి ఎంతకి అమ్మారు మీరు? మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది మీతో నడిచిన వాళ్ళని కట్టకట్టి ఏపీలో జనసేన టీడీపీకి అమ్మినట్టు వైఎస్ఆర్ టీపీని మీరు కాంగ్రెస్లో విలీనం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపిన కాంగ్రెస్ పార్టీ, జగనన్నను 16 నెలలు జైల్లో పెట్టి చంపాలని చూసిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి అన్యాయంగా అక్రమంగా కిరాతకంగా హింసించిన పార్టీ, భారతదేశంలోనే అన్యాయంగా తలుపులేసి పార్లమెంట్లో కరెంటు తీసి మీడియాని ఆపేసి విభజించి 2 రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలు చేసిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీని మీరు, షర్మిలా శాస్త్రి గారు మీరు దొంగల పార్టీ అని అనలేదా? నా తండ్రిని పొట్టన పెట్టుకున్న పార్టీ అని అనలేదా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చనిపోయిన తర్వాత కూడా అక్రమంగా అన్యాయంగా ఎఫ్ఐఆర్లో చేర్చారని మీ తల్లిగారైన విజయమ్మ గారు కంటతడి పెట్టలేదా? దీనంతటికీ మీరు సమాధానం ఏం చెప్తారు? ఎంత కమ్ముడు పోయావు మురసపల్లి షర్మిలా శాస్త్రి? సామాజిక న్యాయం కోసం ఒక బిడ్డ, రాజన్న బిడ్డ పోరాడుతుంటే వైఎస్ఆర్ గారి పేరు పెట్టి కట్టకట్టి తెలంగాణలో మూట కట్టి రాహుల్ గాంధీ కాళ్ళ ముందు బేరం పెట్టావు, అమ్మేశావు. మళ్ళీ ఇప్పుడు రఘువీర అంకుల్, కొనతాల అంకుల్, ఆ అంకుల్, ఈ అంకుల్ అని వచ్చారు. తెలంగాణలో అంకుల్స్ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఆంటీల పరిస్థితి ఏంటి? నిన్ను నమ్మి నీతో నడిచిన వారి రాజకీయ జీవితాన్ని సమాధి కట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మొహం పెట్టుకుని వచ్చావు? సూటి ప్రశ్న. జగన్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నావు. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి మీ గుర్తింపు వచ్చింది, మిమ్మల్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపు రాలా. జగనన్న చేసే పథకాలు మీ కళ్ళకి కనబడుతున్నా, ఎందుకంటే మీ కళ్ళకి చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కనపడుతోంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన తాయిలాలు కనపడుతూ ఉన్నాయి. మీరు రాజకీయం చేసేది డబ్బు కోసం, అధికారం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ప్రజల సంక్షేమ పథకాల కోసం ఉపయోగపడుతూ ఉన్నారు. మీరు అన్నారుగా ఏం చేశాడని, ఒక అమ్మఒడి, ఒక నాడు నేడు బడి పథకం కింద స్కూల్లో పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు. మళ్ళీ జగన్ ఎందుకు రావాలని అడుగుతున్నావు కదా, నీకు సూటిగా సమాధానం చెప్తున్నావు విను. జగన్ రావాలి ఎందుకంటే అవ్వాతాత పెన్షన్ కోసం రావాలి, అవ్వాతాతకు పాకెట్ మనీ ఇచ్చేదానికోసం రావాలి. ప్రతి ఇంట్లో పెద్ద కొడుకై, మామయ్యి, అన్నయ్య, తమ్ముడై, గర్భవతైన చెల్లికి పౌష్టికాహారం ఇచ్చేదానికోసం రావాలి, పిల్లల్ని చదివించేదానికోసం రావాలి, రైతన్న భరోసా కోసం రావాలి. ఇవాళ వార్డు సచివాలయాలు పెట్టి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి 50 ఏళ్ళకు ఒక ముఖ్యమంత్రిని పెట్టాడు. మీరు అడగాల్సిన ప్రశ్నలు సూటిగా దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్ డిబేట్ పెట్టి కూర్చొని మాట్లాడండి.
షర్మిలా ఈజ్ అడమెంట్ అండ్ ఆరగెంట్. షర్మిలా ఈజ్ అన్ అడమెంట్ అండ్ ఆరగెంట్. తల్లి లెక్కలేదు, భర్త లెక్కలేదు, ఆనాడు తండ్రిని హింస పెట్టింది, ఈ పొద్దు తగునా అంటూ నిండు ముత్తైదు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, కట్టగట్టి తెలంగాణలో పార్టీని అమ్మేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానించేదానికోసం ఆంధ్రప్రదేశ్కి దత్తపుత్రిక ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. నీ మాటలు ఎవరు వినరు, త్వరలోనే కోడిగుడ్లు టమాటాలతో నీకు సమాధానం చెప్తాం. ఆ పరిస్థితి తెచ్చుకొని అనవసరంగా రాజన్న బిడ్డగా నిన్ను గౌరవిస్తున్నాం. ఇంకా ఖబర్దార్ షర్మిలా, షర్మిలా శాస్త్రి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పక్షపాతం లేకుండా కుటుంబం అయినా సరే తప్పు చేసి పక్కన పడేసే పరిస్థితిలో ఎవరినైనా సరే ఒకే రీతిలో శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ దాల్చారండి. గతంలో కూడా బ్రదర్ అనిల్ చాలా మాటలు మాట్లాడారు, బీసీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాం. ఆ బీసీ ముఖ్యమంత్రికి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తానో తెలుసా? బీసీ సార్ ముఖ్యమంత్రి అవుతున్నాడు ఎందుకన్నాడు తెలుసా? ఏఎల్సి ఆస్తులు అమ్మడానికి వచ్చాడు అతను. అసలు అతను ఏపీలోకి రానికుండా సీఎం గారు గట్టి హెచ్చరికలు చేసిందే క్రైస్తవుల ఆస్తులు అమ్మేవాళ్లలో వాళ్లతో జతకట్టాడని. ఈ విషయం నాకు తెలుసు పర్సనల్గా. క్రైస్తవులను చాలా మందిని మోసం చేసిన వ్యక్తి బ్రదర్ అనిల్. దానికోసమే అతనికి 2019 నుంచి ఏపీలో ఎంట్రీ లేకుండా పోయింది. దొంగచాటుకు ఎందుకు వచ్చేళ్తున్నారు మీరు? రాజకీయ లబ్ధి కోసం జగనన్న గురించి కానీ భారతమ్మ గురించి కానీ ఏమన్నా మాట్లాడితే తగిలిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈరోజు మీతో పాటు నా 100 మంది కూడా ఆగలేరండి, ఆపలేరు ఎవరిని. ఖచ్చితంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక బ్రాండ్. పేదోడికి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక అండ, అవ్వాతాతకి ఒక అండా దండ, ఒక నమ్మకం, ఒక భరోసా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఎ మ్యాన్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ లీడర్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మాసెస్. జగన్మోహన్ రెడ్డి అనే ఒక నమ్మకం, జగన్ అనేది ఒక నమ్మకం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. ఆ నమ్మకాన్ని నువ్వు కాదు, నువ్వు కాదు, నీ భర్త కాదు, యువన తరం కాదు దీన్ని తీయటం.